నా పేరు దేవి. నేను ఆటో నడుపుతా. సెవెంత్ క్లాస్లో సిగరెట్ తాగిన, టెన్త్ క్లాస్లో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసిన, ఇప్పుడు గర్ల్ ఫ్రెండా? ఎహే, ఇప్పుడు ఎవరు లేరులే. మా పక్కింటి పిల్లకి ఒకసారి ముద్దు పెట్టిన, చదువా? మనకంత మైండ్కి ఎక్కలే. ఫ్రెండ్స్ వచ్చి నాకు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు శ్రీ, ఒకడు ప్రసాద్. హాబీస్ వచ్చి ఫ్రెండ్స్తో మందు కొట్టడం. ఇంకా మనం చిన్నప్పటి నుండి ఫుల్ ఇండిపెండెంట్, బాటిల్ ఎత్తితే దించడది లేదు. ఇంకా అంతేగా. పాలసీనా? నా పాలసీ వచ్చి టైం అన్నిసార్లు రాదు, వచ్చినప్పుడు వదలకు. నా పేరు శ్రీ. ఓ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నా. డాక్టర్ అవ్వాల్సిన వాడినే, కానీ టైం బ్యాడ్. ఇదిగో ఇలా చదివింది ఇంటర్మీడియట్, పెళ్ళి ఇంకా కాలేదు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఇంట్రెస్ట్ కూడా లేదు. హాబీస్ పెద్దగా ఏం లేవు. ఫ్రెండ్స్ తోటి బయటకు పోవడం, మందు కొట్టడం, సినిమాలు చూడడం. హీరోనా? హీరో అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. హీరోయిన్స్ అంటే అందరు ఇష్టమే. ఫ్రెండ్స్ అంటే నాకు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకటి దేవి, ఒకటి ప్రసాద్. దేవి గడు సాలెగాడు, డబ్బులు ఎప్పుడే కొడతాడు. ప్రసాద్ గడు మంచోడు. ఇంకా నా పాలసీ గురించి కూడా చెప్పాలా? నా పాలసీ అందరి దగ్గర మంచోడు అనిపించుకోవాలి అంతే. హలో అండి, నేను ప్రసాద్ని. కనిపిస్తుందిగా నా చాయ్బండి, నాదో చిన్న వ్యాపారం. జాబ్ కోసం బాగా ట్రై చేశాను, కానీ నాకు ఇదే బాగా నచ్చింది. సొంత బిజినెస్ లాగా హార్ట్ఫుల్గా పనిచేస్తా, పాకెట్ ఫుల్గా సంపాదిస్తా. చదివింది డిగ్రీ, సినిమాలు అప్పుడప్పుడు చూస్తాను. హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, అనుష్క అంటే ఇంకా ఇష్టం. నా చాయ్బండిలో ఇడ్లీ వడ, పూరి దోశ, రవ్వ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, చాయ్, మసాలా చాయ్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఇంకా దేవిగడ్ 8,000 అప్పు కూడా ఉంది. శ్రీగడ్ అంతే ఒక హౌలోగడ్. హాబీస్ అంటారా, మందు కొట్టడం, ఫ్రెండ్స్తో తిరగడం. ఇంకా పాలసీ వచ్చి అందరికీ మంచి చేయి చాలు. చీకటి సాగే దేవి.